Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Chandrababu Pawan, ఈ విషయంలో ముగ్గురు ఒకటే. రాష్ట్రంలో మూడు పార్టీల అధినేతల పరిస్థితి దాదాపు సేమ్ టు సేమ్. విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురిలో ఎవరికీ మంచి వాగ్దాటి లేదు. తమ ప్రసంగాలతో జనాలను ఆకట్టుకోగలిగినంత సామర్థ్యం వెళ్ళకలేదు. చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు తనది 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని అంటారే, కానీ జనాలను ఆకట్టుకునేటట్లుగా మాట్లాడడం చేతకాదు. ఏదో ఓకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారంతే. మొదటి నుండి కూడా చంద్రబాబుకు చెప్పిందే చెప్పి జనాలను చావగొట్టడం మాత్రం బాగా తెలుసు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయం తీసుకుంటే సినిమా నేపథ్యం ఉన్నా ఏమాత్రం ఉపయోగం కనబడలేదు. తానేం మాట్లాడతాడో తనకే తెలియదు. ఒక సబ్జెక్టు మొదలుపెట్టి వెంటనే ఇంకో సబ్జెక్టులోకి వెళ్ళిపోతాడు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో తనకే తెలియదు. మాట్లాడాల్సిన పాయింట్లను కాగితం మీద రాసుకొచ్చి మాట్లాడతారంతే. పాయింట్లను కాగితం మీద రాసుకురావడం తప్పు కాదు, కానీ కాగితం లేకపోతే అసలు 2 నిమిషాలు కూడా మాట్లాడలేకపోవడమే తప్పు. సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ మధ్య మధ్యలో పూనకం వచ్చిన వ్యక్తి ఊగిపోయినట్లు ఊగిపోతూ గట్టిగా అరిచేస్తూ ఎవరికి అర్థం కాకుండా ఏదేదో మాట్లాడేస్తూ ఉంటాడు. ఇక జగన్ విషయం చూస్తే స్పీచ్ పర్వాలేదనే తప్ప బ్రహ్మాండం అనేందుకు లేదు. జగన్ కూడా కాగితం చూస్తూనే మాట్లాడతారు. చివరికి ప్రత్యర్థులపై ఆరోపణలు విమర్శలను కూడా కాగితం చూడందే మాటలు రావు. అందుకనే ముగ్గురి స్పీచ్లు జనాలను పెద్దగా ఆకట్టుకోవు. అదే సమయంలో కేసీఆర్ వాగ్దాటి బ్రహ్మాండమనే చెప్పాలి. చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పేస్తారు. పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా మంచి వాగ్దాటి ఉంది. ఇక ఏపీ విషయానికి వస్తే రోజా, పేర్ని నాని, ధర్మాన ప్రసాదరావు, లోక్సత్తా, జయప్రకాష్ నారాయణ లాంటి కొంతమంది మాత్రమే చక్కగా మాట్లాడగలరు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ వాగ్దాటిని చూసిన తర్వాత ఇప్పుడు చెప్పుకున్న ముగ్గురు అధినేతల ప్రసంగాలు తేలిపోతాయనడం తప్పు కాదేమో.